దయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆయన చిత్తాన్ని ఎరిగిన వారందరూ కలిసి ఏకముగా దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీరు ఏ రీతిగా నడుచుకుంటూ భయభక్తులు కలిగి మీ దోషాలు మీ పాపములకు శిక్ష కలగకుండా ఆయన రక్షణకి మిమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ఈ రోజు మీలో ఆ మనసు కృతజ్ఞత మనసు ఎలా ఉన్నదాని తెలుసుకుంటూ ఉన్నాడు. అందరి విషయాలు మరి ఎలా ఉన్నామో మనం అన్ని విషయాల్లో దేవునికే తెలియాలి. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుని దేవుని చిత్తాన్ని మనము ఎరిగిన వారిగా మరి అన్ని విషయాలలో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకములో సమస్త మానవులను ప్రేమించి అందరూ కూడా ఆయన రక్షణ ఆనందాన్ని పొందాలి అని తీర్పు ఎవరు పొందకూడదని తీర్పు ఎవరికి జరుగుతుందో చెప్పండి. ఈ లోకములో సాతాను పరలోకం నుంచి తోయబడి ఉన్నాడు. మనకిచ్చిన అధికారమే సాతాను కూడా దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. పరలోక రాజ్యములో దేవుడు నివాసము చేసే స్థలములలో అగ్ని వంటి దేవుని పరిశుద్ధ స్థలములలో సాతానుకు ఆశ్రయం ఇచ్చాడు. సుగంధ ద్రవ్యములతో ఉన్న పరలోక రాజ్యం వజ్రాలతో రత్నాలతో నింపబడి ఉన్న ఆ అమూల్యమైన ఆ పరిశుద్ధ స్థలములలో ఆయనను ఆరాధించే అధికారం ఇస్తే తన సౌందర్యాన్ని గర్వాన్ని కలిగి నేనెంత గొప్పవాడను ఈ స్థలములో నేనుండటము దేవుని కన్నా కూడా దేవునితో సరిసమానం అని సాతాను ఏం చేశాడు చెప్పండి. తన్ను తాను హెచ్చించుకున్నాడు. కనుక వాడు పరలోకంలో నుంచి ఎక్కడ పడ్డాడు చెప్పండి, భూమి మీద నరకానికి తోయబడ్డాడు. కనుక అల్పులైన మనలను ప్రభు చేసుకుని అర్హత లేని వారు పురుగు లాంటి వాళ్ళు అంటున్నాడు దేవుడు. ఏసు ఎవరు చెప్పండి, దావీదు అంటున్నాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడిని, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ భూమి మీద నా చేత ఇంత గొప్ప కార్యములు మీరు జరిగిస్తున్నారు అంటే నేను పురుగు లాంటి వాడినయ్యా. కనుక ఈ అర్హతలేంటి, ఈ ఉద్యోగాలేంటి, ఈ సోమత ఏంటి, ఈ ధన్యత ఏంటి, నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏంటి అని చెప్పి దివారాత్రము కూడా నా ప్రాణమ ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ కూడా మరిసిపోవద్దు. ఆయన నీ దోషానికి ప్రతీకారము చేయలేదు. కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉన్నాయి కనుక నీవు సజీవుడిగా ఉన్నావు అని చెప్పి తన మనస్సాక్షిని దినదినము కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి. ప్రభా నేను ఏదైనా తప్పిదం చేశానా, నిన్ను గాయపరుస్తున్నానా, వేదన పరుస్తున్నానా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఇంకా ఉన్నదా, దానిని తొలగించాయా, నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి అని దావీదు జీవితంలో ఎంతో ఆ దేవుని సన్నిధి గురించిన ఆనందాన్ని దినదినము కలిగి ఉండాలని దావీదు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త చూడండి 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు శ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందునట్లు ఆయనను మీకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క నామమందు విశ్వాసము ఉంచలేదు కనుక వానికి ఎంతక మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీక
చీకటిని ప్రేమిస్తున్నారు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించు వెలుగుని ప్రేషించుచున్నాడు క్రియలు దుష్క్రియలు తమ క్రియలు దుష్ట క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వస్తాడు వెలుగు మాటలు వింటాడు నీవు ఎవరి మాటలు వింటానికి వచ్చారో మీరు చెప్పండి ఇక్కడ సాతాను మాటలు మనసులో పెట్టుకుని ఏదో చెబుతా ఉంటారులే వాళ్ళు వింటా ఉంటాంలే అని కాదు నీ బ్రతుకు మారాలి అని నీవు తీర్పు రాకూడదు అని నీవు సాతాను నడిసే మార్గాల్లో నడుస్తున్నావని సాతాను క్రియలు నీలో అత్యధికంగా కనపడతనేయని దేవుడు ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకములో ఎందుకంటే దేవుని సన్నిధి తెలియని వారు పరలోక రాజ్యములో శక్తి తెలియని వారు దేవుని సన్నిధి ఎలా ఉంటుందో దేవుని రాజ్యము నీతి ఎలా ఉంటుందో తెలియని మనుషులకు తెలియచెప్పడానికి పరలోకములో నుంచి యేసు ప్రభువారు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు తండ్రి యొద్ద నుంచి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు మనలందర్నీ కాపాడాలని మనమందరము తీర్పు పొందాలని కాదు ఆ నిత్య నాశన అగ్నికి శపించబడిన దూతలు వెళ్ళినట్లుగా మీరు వెళ్ళకుండా ఆ చెప్పుడు మాటలు వినకుండా మీ జీవితాలు పాడు చేసుకోకుండా మీ బ్రతుకులలో వెలుగుగా ఉండాలి అని ఆయన మిమ్ములను వెలిగించటానికి లోకానికి వచ్చాడు కనుక చీకటిలో ఉన్న మనలను వెలిగించి ప్రకాశమానమైన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి అని మనలను ప్రేమించాడు తగిన సమయాన్ని చూసి నీతో మాట్లాడుతున్నాడు తగిన కాలములో నీ పరిస్థితులను ఎరిగి దినదినము హెచ్చరిక చేస్తున్నాడు ఏమి తెలుసుకుంటున్నావు ఏమి మారుతున్నావు తీర్పుకు సిద్ధమవుతున్నావా లేకపోతే నిత్య జీవానికి నీ వారసురుగా వారసురాలుగా దేవుని లేఖనాలను నీవు సరిచూసుకుని నీ హృదయములో జీవాన్ని కోరుకుంటున్నావా అని దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి ఏమంటున్నారు చెప్పండి కాలము పరిపూర్ణమైనప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపి ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడ్డాడంట ధర్మశాస్త్రము ఎవరికి చెప్పండి ధర్మశాస్త్రము పాపమును చేసే వారందరూ ధర్మశాస్త్రానికి లోబడిన వారే ఆ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారముగా వారు బలు అర్పించి వారి కానుకలు సమర్పించి అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా కోండి కొత్త అయ్యా ఈ పాపం చేశానయ్యా ఈ దూడను అప్పగిస్తున్నా అని చెప్పి వారి పాపాలకు పరిహారము నందుతున్నారు కనుక ధర్మశాస్త్ర ప్రకారముగా ఇదిగో నీవు ఈ పాపము చేశావు అని దేవుని ధర్మశాస్త్రము వారిని హెచ్చరించినప్పుడు ఆ మాటను బట్టి వారి మనస్సాక్షిని తెలుసుకుని వారి మనస్సాక్షిలో నేను తప్పు అని గ్రహించి తక్షణమే వారు పాపానికి పరిహారముగా వారి బలులు అర్పించారు జీవితకాలమంతా ఈ బలుల మీద జీవితకాలమంతా పాపానికి బానిసలైన వారిని విడిపించుటకై ఆయన ఈ లోకానికి తగిన కాలమందు ఒక స్త్రీకి ఆయన ఒక స్త్రీకి ఎలా పుట్టాడు చెప్పండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని తనకిష్టమైన వారందరికీ కూడా భూమి మీద సమాధానాన్ని కలగ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ధర్మశాస్త్రములకు మనం లోబడి పాపములోనే ఉన్న వారందరినీ కూడా పరిశుద్ధులుగా చేయటానికి మీ కొరకు నేను చనిపోతున్నాను మీరు నా మాట విని నాయందు విశ్వాసం ఉంచిన మీరు ఇక బలులు అర్పించకుండానే మీకు నిత్య జీవాన్ని
కలగజేస్తున్నాను అని ప్రభు మనకు ఎంతో ఖర్చు లేకుండా ప్రయాస లేకుండా మనలను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అలాగు మీరు చేయండి మనము విశ్వాసులైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములు లేకయు పోకిరి శ్రేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు మనము నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకునండి కాలాన్ని తెలుసుకునండి ఇప్పుడు మీకు ఇచ్చిన కాలం ఆ పోతే పోయాలనే ఉంటే ఉన్నాను లేని కుటుంబ తగాదాలు కావచ్చు లేకపోతే ఏదే పరిస్థితులు నీకు ఉండొచ్చు ఎక్కడికి వెళతావు పోతే నువ్వు ఎక్కడ పోతావు నరకానికి పోతావు నీవు నరకానికి పోతావు యేసు నామములో రక్షించబడి ప్రభు వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని నడుచుకుని ప్రభు చిత్త ప్రకారముగా నీవు జీవిస్తే ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ తెరుస్తావు చెప్పండి పరలోక రాజ్యంలో తెరుస్తావు కానీ దేవుని చిత్తాన్ని నీవు కాలాన్ని ఎరిగి హెచ్చరిక చేసి నీ బ్రతుకుని వెలిగించాలని నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీకు ఇచ్చిన సమయాన్ని నిన్ను ఎన్ని హెచ్చరికలు చేసినా నీ హృదయము మారకపోతే అందుకే అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి అంధకారమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకొనండి అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములు పోకిరి శ్రేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు మనము నడుచుకోవాలి మర్యాదగా నడుచుకోనండి కలహాలు ఉండకూడదు మత్సరాలు ఉండకూడదు వివాదాలు ఉండకూడదు దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఎందుకంటే మీరు దేవుని మాట చెప్పిన తల్లి గర్భములో రూపింపబడిన నాడే దేవుడు నీ పడకలను నీ నడకలు నీ క్రియలు నీ జాతకం అంతా కూడా ఆయన యొద్ద ఉన్నది కనుక నీ జాతకాన్ని ఎరిగిన దేవుడు నా జాతకాన్ని నేను మార్చేసుకుంటాను అంటే నీ జాతకం మారేది పాతాళ లోకమే నీవు మార్చుకుంటే నిత్యము యుగ యుగాలు పాతాళలో ఆ వేతనలోనికి వెళ్ళకూడదని తన కుమారుని ద్వారా ఈ లోకానికి వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు ఆయన కుమారుణ్ణి స్వయాన పంపించి ఈ లోక అధికారుని యొక్క అంధకారమైన క్రియలలో బంధించబడిన సమస్త మానవ జాతిని విడిపించడానికి తన ప్రాణము పెట్టి ఆయన నిన్ను కొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక తన ప్రాణాన్ని నీకు ఈరోజు పెట్టాడు అంటే ఆయన రక్తాన్ని కార్చాడు అంటే ఆ రక్తములో నీవు కడగబడాలి ఆ ప్రాణము నీ కొరకేనని నీ వ్యతిరేకమైన నీ యొక్క అక్రమ క్రియలకు నీ ఆలోచనలకు ప్రభు సిలువలో మరణించి ఈరోజు నీవు ఇంకా ఆయుష్ ఉండగానే ఆయన సన్నిధిలో సమాధాన పడాలేమి కనుక అంధకార క్రియలలో నుంచి విడుదల పొందాలని తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అని ప్రభు నిన్ను కోరుతున్నాడు మత్తుగా ఉన్నావా కలహములతో ఉన్నావా పోకిరి చేష్టలతో ఉన్నావా ఇంకా నీ జీవితాన్ని ఈ లోకాస్తులలోనే ఉన్నావా అంటే ఇప్పుడే నీవు దేవుడు అంటున్నాడు మేల్కో నిద్ర మేలుకొని వేళ నీ కొరకే నిన్ను రక్షించడానికే ప్రభు ఈరోజు ఈ లేఖనముల ద్వారా
మాట్లాడుతున్నాడు. కనుక నీలో మత్సరములు వివాదములు ఉండటానికి వీల్లేదు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడే సమస్తము అన్ని నీ విషయాల్లో కాపరిగా ఉన్నాడు. ఆయన రక్షణ నీకు సమీపముగా ఉన్నది. ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. కనుక కాలములను సమయములను ఎరిగిన దేవుడు నీ స్థితిని కూడా ఎరిగి ఉన్నాడు. కనుక తన బిడ్డలను ఏ రీతిగా కాపాడాలో, ఎలా రక్షించాలో, ఏ రీతిగా తన రాజ్య నీతి నీకు బయలుపరచాలో ఈరోజు బోధిస్తున్న దినాలు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు ఈ బోధన మీ వింటూ ఇంకా నీవు ఆ చీకటి బ్రతికి ఇంకా నీవు అంధకారమైన స్థితిలోనే ఉంటే ఇప్పుడైనా కాలము ఎరిగి నీవు మేల్కొనమని ప్రభు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి, కీర్తన గ్రంథము 96:4 చూద్దాం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము తగినవాడు, అధిక స్తోత్రము పొంద తగినవాడు, సమస్తమైన దేవతల కంటేను ఆయన పూజనీయుడు, జనముల దేవతలు మట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధినే ఉన్నవి, బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. జనముల కుటుంబములారా, యెహోవాకు మీరు చెల్లించండి మహిమ బలములను, యెహోవాకు చెల్లించండి యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. నైవేద్యములను తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయండి. సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకండి. యెహోవా రాజ్యము చేయిస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడుచున్నది. న్యాయమును బట్టి ఆయన జనులకు పరిపాలన చేయును. ఈ సువార్తను అన్ని జనులలో ప్రకటన చేయండి. యెహోవా వేయిచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, ఫలములు దాని అందుగల సర్వము యెహోవా సన్నిధిని హర్షించునుగాక, ఫల వృక్షములనియు ఉత్సాహధ్వని చేయునుగాక, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయి చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చనయ్యే ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఎందుకు చదివించానంటే ఎంత పెద్దగా మీరు చదువుకోవాలని. ఈ లేఖనం ఏముంది చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఆరాధించే అనేకులు ఆయనను కాదన్న వారు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? మట్టి బొమ్మలకు ఆరాధన చేస్తున్నారు. కనుక వారి బొమ్మలన్నీ కూడా మట్టి బొమ్మలే, మట్టి బొమ్మలే, అవన్నీ విగ్రహములే. ఆకాశ విశాలమును సృజించిన దేవుడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధినే ఉన్నవి, సౌందర్యము సమస్త బలము ఆయన సన్నిధిలోనే ఉన్నది. ఘనత ప్రభావములు ఈరోజు నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ప్రవేశించండి, నమస్కారము చేయండి. సమస్తమైన భూజనులారా, ఆయనను మీరు నమస్కారము చేయండి. ఆయన సన్నిధిలో సాగిలపడండి, పరిశుద్ధ అలంకారాలతో బయలుదేరండి, పరిశుద్ధమైన నడకలు నడవండి, పరిశుద్ధంగా జీవించండి. కనుక దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చనై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమును అంగీకరించిన వారు, ఆయన కార్యములను సూచి చూడనట్లుగా ఉన్నవారికి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు. అలాగే సాతానుకి, సాతాను సమూహానికి లోబడిన వారందరికీ కూడా ఆయన తీర్పు తీర్చనయ్యే ఉన్నాడు.
కనుక సమస్త భూజనులారా ఆయన సన్నిధిలో మీరు వణకండి భయపడండి పరిశుద్ధ అలంకారములు ధరించుకొనండి ఆయన ఈ లోకములు ఎందుకంటే ఈ భూమి ఈ ఆకాశములు నక్షత్రాలు ఫలవృక్షములన్నీ కూడా ఉత్సాహముతో ఉన్నాయి సంతోషిస్తున్నాయి కనుక ఇవన్నీ అయా నీ రాజ్యాన్ని చూడాలి నీ మహిమను చూడాలి నీ ప్రభావాన్ని చూడాలి అని చెప్పి ఎంతో ఉత్సాహగానముతో ఆనందపడుతూ ఉన్నాయి ఎందుకంటే విననల్లని ప్రజలకు జీవవృక్ష ఫలాలు మేము ఇస్తున్నాం ఆహారం తింటున్నారే కానీ వారు ఫలాలు మంచి ఫలాలు నీకు ఇవ్వలేకపోతున్నారయ్యా మేమైతే నీ నోటి మాట చొప్పున వారికి ఏ ఫలం ఇవ్వమంటే ఆ ఫలాన్ని ఇచ్చి వారికి ఆహారముగా మారి ఉన్నాం ఈ భూమి ఫలిస్తుంది ఈ వృక్షాలు ఫలిస్తున్నాయి ఈ ప్రకృతి అంతా నీకు సమయాన్ని చూపిస్తుంది ఈ ప్రకృతి అంతా కూడా నీకు అనుకూల వాతావరణాన్ని దేవుడి మాట వల్ల ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటుంది నీవు బ్రతకటం గురించి నీవు క్షేమముగా ఉండటం గురించి దేవుని మాటం బట్టి ఈ ప్రకృతి అంతా కూడా ఆనందంతో సంతోషిస్తూ వినన్నల్లని ప్రజలకు అయ్యా ఈరోజు నీ రాకతో మాకు సంతోషంగా ఉన్నది త్వరగా రాయ్యా అని చెప్పి ఈ భూమి ఆకాశములన్నీ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన రాక ఎలా ఉంటుందో చెప్పండి ఆయన రాక రాగానే మనం అందరం కూడా సజీవులుగా ఎత్తపడే సంఖ్యలో ఉంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఉంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటే ఆయన రాజ్యములో మనం అందరం ఆనందిస్తాం దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు కూడా ఆనందముతో సంతోషిస్తుందంట ఈ సృష్టి అంతా కూడా నీ ఆనందము అలాగే దేవుడు వచ్చి ఈ లోకానికి ఇచ్చే బహుమతిని చూసి ఆనందపడాలని సృష్టి అంతా కూడా సంతోషిస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని ఎందుకంటే ఆయన ఎంత ప్రేమించి నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాట వినినా వినకపోయినా ఇంకా నిన్ను క్షేమంగా కాపాడుతున్నాడంటే ఏ తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు అంటే ఇంకా సత్యాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు ఇంకా నీవు గ్రహించలేకపోతున్నావు ఇంకా నీ మనస్సు మారటలేదు ఇంకా నీ జీవితాన్ని ఆ చీకటి వైపే ఆ చీకటి ఆలోచనల వైపే అందుకే దేవుడు అన్నారు చెప్పండి మనం చదువుకున్న యోహాను సువార్త మరి మూడో అధ్యాయము ఆయన వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటినే ప్రేమిస్తున్నారు దేవుని కొందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు కుడివన మహేంద్రుడిని వందనాలండి నా పేరు నాగేశ్వరరావు నేను ఆర్టీసీలో కనెక్టర్ పనిచేస్తున్నానండి నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను ఏ దేవుడు నమ్మేవాడు కాదు అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి చాలా కార్యాలు చేశారన్నమాట అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకు చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి అంత సంపూర్తి స్వస్థ ఇచ్చాడు దేవుడు ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే నేను 10 సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో భయంకర నడుము నొప్పి ఉండేదండి ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను ఎన్ని వైద్యాలని చేయించానండి ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదన్నమాట చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను డిస్క్ ఆపరేషను ఆపరేషన్ చేయించి తగ్గకపోక నా వ్యాధి తీవ్రత పెరిగింది నా బాబు తగ్గా కూడా యాక్చువల్గా నేను బాబు తగ్గింది ఫస్ట్ బాబుగా తగ్గింది బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి నా డౌట్ ఏంటంటే బాబు తగ్గించిన దేవుడైతే నాకు కూడా తగ్గించాలి కదా మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకున్న అవిశ్వాసం ఉండేవాడు అనమాట ఆ విషయాన్ని నన్ను దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు నువ్వు విశ్వాసం అవ్వలేకపోతున్నావు ఎందుకంటే నీకు స్వస్థ రావట్లేదు ఎంతోమంది తగ్గిపోతుంది ఎంతోమంది స్వస్థపడుతున్నారు నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు విశ్వాసంతో నువ్వు నడువు ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు 1 నెల రోజులు కరెక్ట్గా ఒక
ఏడు వారాలు నడువు నడవకుంది తగ్గకపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మధ్య మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అంత గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పిన నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా నెల రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు ఎట్ట చెప్పారో అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరిన ప్రార్థన నా జీవితాన్ని మార్చుకున్నాను అన్నమాట. ఒక నెల నాలుగు వారాలు తిరిగేదల్లా నా అంత భయంకరమైన వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు తగ్గతా నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గత ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అన్నమాట. ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు. ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను మనసులో అనుకున్నాను అనమాట. దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కొనుక కాకుండా ఉంటే నేను మందిరంలో సాక్ష్యం చెప్తున్నా అయ్యా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 3వ టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్టు మొన్న వచ్చింది. నేను డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారన్నమాట, మీద క్యాన్సర్ గడ్డ కదా, ఏం లేదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది ఏమి లేదు, ఒక 2-10 రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన కార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేద ఉన్నా సరే విశ్వాసంతో నడవండి. మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత దొరుకుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.